ఆల్మోస్ట్ అయితే ఫస్ట్ మూవీ నుంచి పూరి జగన్నాథ్ గారు అంటే అన్ని బద్రీ ఫస్ట్ సినిమా మూవీ చేశాను. కాబట్టి ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి నేను చేశానండి ఆయన దగ్గర. ఒక బాచి మధ్యలో చేయలేదు నేను రెండో సినిమా. తర్వాత మళ్ళీ థర్డ్ ఫిల్మ్ ఇడియట్, అవన్నీ అక్కడి నుంచి మళ్ళీ పోకిరి దేశముద్ర వరకు నేను చేశాను. మధ్యలో మళ్ళీ రెండు మూడు సినిమాలు చేయలేదు. తర్వాత గోలీమార చేశాను. అలా ఇప్పుడు కంప్లీట్లీ అంటే చేయకపోవడానికి ఏమన్నా రీజన్ ఏమన్నా ఉందా సార్? రీజన్ అది నన్ను అడిగితే నాకేం తెలుసు అండి. ఆయన మరి మేబీ ఆయన అంటే ఏమన్నా రాకూడదు మీ మధ్య ఏమన్నా డిస్టర్బెన్సెస్ లాంటివి ఏమన్నా అలాంటివి ఏమి వచ్చాయి? లేవండి. అలాంటివి ఏమి లేవు. ఏమో అది మరి కొన్ని చెప్తే కాంట్రవర్సీగా ఉంటాయి, అవి ఏమి చెప్పకుండా ఉండడమే బెటర్. గొడవల్లాగా అలాంటివి ఏమి కాదండి. ఏదన్నా అంటే మూవీ అవుట్పుట్ పరంగా అయినా హెల్దీ డిస్కషన్స్ చెప్పే లాంటివి మూవీస్ గురించి, ఆటల గురించి అసలు గొడవే నాది ఒకటే. ఆయన ఎప్పుడు ఏ రోజు గొడవ పడలా. ఓకే, జనరల్ చాలా తక్కువ వస్తారు ఎడిటింగ్ రూమ్కి. ఆయన కంప్లీట్ టెక్నీషియన్స్ నమ్ముతాడు, ఎడిటర్ పైన వదిలేస్తాడు సినిమా. ఆయన వదిలేసి ఫస్ట్ ఒక కట్ చూస్తాడు ఆయన, తర్వాత డబ్బింగ్కి వెళ్ళక ముందు, తర్వాత ఫైనల్గా మేము అంతా ట్రిమ్ చేసి ఇది సార్ సినిమా అని చెప్పి చూపిస్తే ఒకసారి చూస్తాడు. దాంట్లో ట్రిమ్మింగ్లు ఏమైనా చెప్తాడు, లేకపోతే అడిషన్స్ చెప్తాడు, అది మేము డిస్కస్ చేసి ఏది కరెక్టో పెట్టి వదిలేస్తాం అంతే. ఆయన చాలా తక్కువ ఎడిటింగ్ ఉన్నాడు. టెక్నీషియన్స్ డైరెక్టర్ అయినా సరే, పూరి జగన్నాథ్ గారితో మీరు ఫస్ట్ మూవీ బద్రి నుంచి సరే రీసెంట్ వరకు ఆల్మోస్ట్ చాలా మూవీస్ వరకు మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి, అంటే ఆయన హీరోల్ని ప్రజెంట్ చేసే తీరు అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మన టాలీవుడ్లో ఒక కొత్త డిఫరెంట్గా రకం క్యారెక్టరైజేషన్. క్యారెక్టరైజేషన్ కాదండి, ఫ్యాంటసీ ఇల్యూషన్. అది ఒక అమ్మాయిని చూస్తాం, ఇష్టపడతాం, ఎవరు ఇల్లు ఐ లివ్ చెప్పరు రియల్ లైఫ్లో. రియల్ లైఫ్లో ఐ లివ్ ఇల్లు చెప్తాడు హీరో అన్నాడు. ఆయన సినిమాల్లో అది హీరో అనుకున్నది చేసేస్తాడు, మన రియల్ లైఫ్ అది చేయలేం. అది ఫ్యాంటసీ ఇల్యూషన్. అది మనకి ఆ ఫ్యాంటసీ జనంకి ఎక్కింది, అది కరెక్ట్గా పల్స్ పట్టుకున్నాడు ఆయన. కాబట్టి అది హీరో క్యారెక్టర్ చేసినప్పుడు బోల్డ్గా ఉంటుంది ఆయన, దాంట్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకేమన్నా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఒక రెండు మూడు సినిమాలు అనుకోండి, అటు బద్రి నుంచి ఈడియట్ కావచ్చు, గోలీమార్ కావచ్చు, దేశముదురు, ఇలా చాలా మూవీస్కి మీరు ఎడిటింగ్ చేస్తున్నారు కాబట్టి, మీకేమన్నా బా హీరో క్యారెక్టరైజేషన్ అది మీకు ఎలా అనిపించింది సార్? అంటే ఒక సందర్భంలో మీరు చెప్పారు అంటే హీరో క్యారెక్టర్ అంటే ఐ థింక్ కూలీ నెంబర్ 1లో అనుకుంటారు, మీరు రాఘవేంద్రరావు గారితో డైరెక్ట్గా చెప్పానని చెప్పి చెప్పారు హీరో అలాగా. సినిమాకి ఆ డిస్కషన్ ప్రతి సినిమాకి ఉంటుందండి. ఈ సినిమా ఒక సినిమానే కాదు, ప్రతి సినిమాకి ఉంటుంది డిస్కషన్ ఉంటుంది. ఏదైనా మాకు అనిపించింది ఓపెన్గా చెప్తాం, ఎందుకంటే ఫస్ట్ ఆడిటోరియం మేమే, ఫస్ట్ సినిమా చూసేది మేమే కాదు. జనరల్గా మేము కథ వినాం ఏటర్, అంటే నేను విన్నాను, మరి మిగతా ఏటర్స్ గురించి నాకు తెలియదు.